ఆ థ్రిల్ కోసం మేము అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మీ క్యాట్ నుంచి ఫస్ట్ ఆఫ్ మాకు హెల్ప్ తీసుకెళ్ళింది. అసలు ఈ సినిమా ఏంటంటే స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ హెల్ప్ నుంచి స్టార్ట్ అయింది. ఆయన రియలీ అది ఎందుకంటే ఒక మూడ్ ని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్రియేట్ చేయడం చాలా కష్టం. సాయి, హౌ డిడ్ యూ ఫీల్? వాట్ మేక్ యూ ఫీల్ దట్ ఇది ఖచ్చితంగా నేను నా సినిమా నెక్స్ట్ చేయొచ్చు అనే ఫీలింగ్? హౌ డిడ్ యు గెట్ ద కాన్ఫిడెన్స్? ఐడియా వచ్చి చెప్పగానే మనోడు ఇది ఏదో కొంచెం ఫస్ట్ అయితే కొంచెం భయం వేసింది, ఏంటి ఏదో కొంచెం ఏమన్నా అటు ఇటు అవ్వచ్చా అన్నట్టు ఉండింది. కానీ తర్వాత వెన్ అది ప్రోగ్రెస్ జరుగుతూ ఉండగా అది తిరిగిపోతుంది ఇది ఇంకా అని చెప్పి దానిలో మీ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. ఓకే, ఇది ఒక కెమిస్ట్రీ అంటే రెగ్యులర్గా కూడా ఫాదర్స్ అండ్ రిలేషన్స్ ఇంట్లో అలానే ఉంటాయి. అంటే మనం ఇప్పుడు తీసిన సినిమాలో ఉన్న క్యారెక్టరైజేషన్ కాకపోయినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొడుకులు ఫాదర్ని కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉండడం, నీకు తెలియదులే పక్కన ఉండడం అంటాం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ అవ్వడం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని కనెక్ట్ అవుతాయని అక్కడ నుంచి ఇంకా. కానీ చరిత్రలో ఏంటంటే ఇటువంటి ఫాదర్ క్యారెక్టర్ తెరపై రాలేదు. అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నిజంగా. నాకు పర్సనల్ గా ఈ క్యారెక్టర్ విన్నప్పుడు ఒక కిక్ ఇచ్చి తర్వాత ఉచ్చబడిపోయింది. నేను కన్విన్స్ చేయగలుగుతాను అంటే అంత డెప్త్ నా క్యారెక్టర్ ఒక్కొక్కటి కూడా. దాంట్లో ఏంటంటే విష్ణు మెయిన్గా, వాంట్ టు టాక్ అబౌట్ విష్ణు. సబ్జెక్ట్ సెలెక్షన్ మీద ఒక టాక్ జనరల్గా వచ్చింది. అంటే మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాడండి, మంచి టైటిల్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అంటే ఇట్ ఇస్ నైస్, ఒక టేస్ట్ ఉంటుందండి. అంటే ఒక రిస్క్ తీసుకోవాలి, కొన్ని కొత్తదనం చేయాలి. ఆ విషయంలో విష్ణు కంగ్రాచులేషన్స్, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ సామాజవర్గమనం నిజంగా. కానీ నిజంగా నాకేంటంటే ఎందుకంటే నేను కామెడీ స్కూల్ నుంచి వచ్చాను, నేను నా సీన్లకి ఎంత నవ్వానో నాకు తెలియదు. నేను నా సీన్ చూస్తుంటే నా మీద ఇన్వాల్వ్ అయినాను. విష్ణు ఒక్కొక్క సీన్ నేను చూస్తుంటే మాత్రం మై గాడ్, ఇట్ వాస్ అసలు అక్కడ కామెడీ టైమింగ్ విష్ణులో ఎంత ఉంది, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే ఈజ్ అ గ్రేట్ గుడ్ ఆర్టిస్ట్, నో డౌట్. నేను చెప్పాను కూడా, నేను నాని తర్వాత నీకు ఫ్యాన్ అయ్యాను మీ తరంలో. అంత కామెడీ టైమింగ్ ఉన్నటువంటి క్యారెక్టర్. అండ్ ఇంకోటా మోనోలాగ్ ఒకటి ఉంది సార్, అది హౌ డిడ్ యు ఫీల్ సింగిల్ స్ట్రెచ్ డైలాగ్? అది దట్ సి మోనోలాగ్ చెప్పడం గొప్ప కాదండి, బట్టి పెట్టి చెప్పొచ్చు. కానీ ఒక అంటే ఈ సినిమా సక్సెస్ ఏంటంటే, మీ స్క్రిప్ట్ సక్సెస్ ఏంటంటే, సరే మా క్యారెక్టర్లు అన్నీ లిఫ్ట్ చేస్తాయి. ఒక హీరో పెయిన్ ఉంది చూసారా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి అంటున్నాం బలబల మగాడులో నాని పెయిన్, అదొక పెయిన్. పెయిన్ హీరోది కామెడీగా స్క్రిప్ట్ అండ్ హీరో కన్వర్ట్ చేస్తే, కాస్టింగ్ అన్ని సపోర్ట్ ఇస్తే, ఇట్ ఇస్ అ బ్లాక్ బస్టర్. అదే సో వెన్ యూ హర్డ్ ద సబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? అండ్ నిద్ర లేచి నెక్స్ట్ రోజు ఆలోచించింది? ఫ్యాంక్గా నేను అప్పుడున్న టైంకి కొంచెం టైట్గానే ఉంది పొజిషన్ చేయడానికి. అంటే కొన్ని నెంబర్ వేరే కథల్లో ఇదిలో ఉంది. అంటే మనం ఓకే చేసిన మళ్ళీ 6-7 మంత్స్ వెయిట్ చేయాలి. ఆ సినిమా ఏ సినిమా ప్రాసెస్లో ఉంటే నేను ఎక్కువ ఆ కథతోనే ఆ డైరెక్టర్తో ఎక్కువ ట్రావెల్ చేస్తాను. సో మళ్ళీ 6 మంత్స్ గ్యాప్ పెట్టించడం ఎందుకు, కొత్త వాళ్ళు అంటున్నారు ఎందుకు ఇబ్బంది కదా అన్నట్టు నేను కొంచెం అవాయిడ్ చేద్దామని అనుకున్నా. బాగా క్లోజ్ అసోసియేట్ లేదు, పిలిచేస్తున్నానండి అని చెప్పి పిలిచారు. పిలిచిన తర్వాత కాసేపు కబుర్లు చెప్పి ఇది పొజిషన్ అని చెప్పి తప్పించుకున్నామంటే పెద్ద మనుషులు వచ్చారు ఇద్దరు. ఎంత ఉన్నారు ఇప్పుడు వీళ్ళు, కంపల్సరీ నేయాలన్నట్టు అనుకున్నా. స్టార్ట్ చేసి ఆయనకి థ్రోట్ మంచి కోవిడ్ టైం అండి, కోవిడ్ అప్పుడు తగ్గి రెండో వేవ్ చిన్న ఫీవర్ అప్పుడే మళ్ళీ ఇస్తుంది. తగ్గుతున్నాడు, అమ్మ తగ్గుతున్నాడు, సరే రేపు ఎప్పుడన్నా పెట్టుకుందామా అన్నట్టు ఆపుతాడేమో అనుకుంటే మనోడు మొదలెట్టి అలా అటా పటా చెప్తుంటే బలే నచ్చేసి నాకు ఒక అంటే మా నేను యంగ్ ఉన్నప్పుడు, నేను 10th ఇంటర్ ఆ టైంకి ఉన్నప్పుడు నువ్వు నాకు నచ్చావనే సినిమా నాకు బాగా ఎక్కేసింది సినిమా. త్రివిక్రమ్ గారు వచ్చిన కొత్తలో రైటింగ్ చాలా ఫ్రెష్ ఇది ఉండేది కదా, నాకు ఎగ్జాక్ట్గా అలా అనిపించింది అన్నమాట. మాటలు బాగున్నాయి, ఫన్ బాగుంది, కాకపోతే చాలా సెన్సిటివ్ పాయింట్ అది. మీరు ఇందాక మీ ఫ్రెండ్కి ఏదైతే జరిగిందో, మన తెలుగు ఆడియన్స్ టూ మచ్ ఎమోషనల్ ఇది కాబట్టి రిలేషన్స్ మీద చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అది చాలా థిన్ లైన్, అది 100% మనం అటు ఇటు కింద డీల్ చేసేవాడిని మొత్తం అసలు ఫ్లవర్లు అయిపోతాం. అంటే ఇంకా అయిపోతాం, ఇంకంటే వేరేగా వెళ్ళిపోతుందండి అది బ్రదర్.